హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు చాలా హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మునగాకు వేపుడు మునగాకుతో ఇలా చేసుకుని వారంలో కనీసం రెండు సార్లైనా తింటే ఎలాంటి అనారోగ్యాలు ధరిచారు అంత మంచి ఆకు మునగాకు కానీ ఆ మునగాకును రుచిగా తినాలంటే మాత్రం ఇలా ఖచ్చితంగా చేస్తే రుచిగా తినగలరు ఇలా చేస్తే అంత బాగుంటుంది అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఇలా చేయాలో చూద్దామా కానీ మునగాకు సాయి చూడండి ఒకసారి లే లే మునగాకు ముదురు కాకుండా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలాంటి ఆకుతో ఒక్కసారి చేసుకొని తింటే ఆ రుచి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అందుకని ఇలాంటి ఆకు దొరికినప్పుడు మాత్రం అస్సలే వదలకండి చాలా రుచిగా ఉంటుంది ఓకే మరి ఈ ఆకును మాత్రం మొత్తంగా కోసుకునేసి కానీ ఇది చేసే విధానంలో చేస్తే మాత్రం రుచి చాలా బాగుంటుంది ఇలాంటి ఆకును చేసి కనీసం వారంలో రెండు సార్లు తినగలిగితే చాలండి ఎలాంటి అనారోగ్యాలు కూడా మన దరిచారు అంత మంచి ఆకు అన్నట్టు మునగాకు ఈ ఆకును మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు అంత మంచి రెసిపీ అన్నట్టు ఇది ఈ విధంగా మునగాకుని ఏంటంటే ఒక పట్టలో చుట్టాలి అది ఎట్టంటే గాలి ఆడకుండా గట్టిగా చుట్టాలి ఎంత గట్టిగా అంటే అట్లా ఆ గట్టిగా చుట్టినప్పుడు ఏమవుతుందంటే చుట్టి మనం కట్టి రోజు అంటే ఇరవై నాలుగు గంటలు ఈరోజు చుట్టి పెట్టినమంటే మళ్ళీ రేపు మనం కూర చేసుకునే టైంకి ఊడ తీసేసి ఆ ఈ విధంగా మనం కూర చేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మనం చుట్టి పక్కన పెడతాం కదా అది ఇప్పదీసినప్పుడు ఒక్కసారి చూడండి ఎలా ఉంటుంది అన్నది జల్లున రాలిపోవాలి అంత బాగా వస్తుంది అన్నట్టు ఇప్పది చూద్దామా తీసిన తర్వాత మీరే చూడండి మనం దూసే అవసరమే లేదు ఇలా అనగానే మొత్తం అలా రాలిపోద్ది అంత బాగా వస్తుంది అన్నట్టు ఇదేందంటే నూటికి తొంభై మందికి ఇలాంటిది తెలియదు అన్నట్టు అందుకు గురించే దీన్ని ఇంత వివరంగా చూపిస్తున్నాను ఈ విధంగా చూడండి మనం అలా కదిలిస్తేనే ఆకులన్నీ ఎలా రాలుతున్నాయి అంత బాగా రాలే అన్నట్టు ఓకేనా చూడండి ఈ విధంగా జల్లును రాలిపోతాయి ఈ టైప్లో చేసుకుంటే చాలా సింపుల్ అండి ఈ మునగాకు దూయడం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక రెండు స్పూన్లు వేరుశనగ పప్పు వేసి దాన్ని మనం ఏం చేయాలంటే బాగా ఇలా వేగనివ్వాలి సన్న మంట మీద ఈ మంచి కలర్ వచ్చేదాకా అంటే ఈ వేరుశనగ పప్పు ఏంటంటే పగుళ్ళు వచ్చేదాకా వీటిని బాగా మనం వేగనివ్వాలి ఈ విధంగా పగుళ్ళు వచ్చినాయి అంటే ఇవి వేగినట్టు ఇప్పుడు దాంట్లో ఒక పది దాకా ఎండి మిరపకాయలు వేసేసి ఆ తర్వాత అన్ని కలిపిన పప్పు దినుసులు అందులో వేద్దాం అంటే మినప్పప్పు పచ్చనపప్పు ఇలా ఆవాలు ఇలా అన్ని కలిపిన దాన్ని వేసేసి మంచి కలర్ వచ్చేదాకా వీటిని సన్న మంట మీద వేగనివ్వాలి అప్పుడు మరింత రుచి వస్తుందండి ఈ పప్పులన్నీ కలిసిన దానివల్ల ఓకే ఇప్పుడు ఈ విధంగా అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా సల్లారినిచ్చి మిక్సీ జారీలో వేసేసుకుందాం సల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జారీలో వేయండి ఓకే ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పొడిగొట్టాలి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఒక వెల్లుల్లి గడ్డను తీసుకునేసి ఆ వెల్లుల్లిగడ్డకి మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలి పొట్టు తీసిన వెల్లుల్లిగడ్డని ఇంట్లో వేసేసుకునేసి ఇప్పుడు మళ్ళా మెత్తగా మనం గ్రైండ్ చేసుకుందాం ఈ టైప్లో మనకి పొడి వస్తే సరిపోతుంది ఇది మంచి గుమఘుమలాడద్దు ఈ విధంగా చేస్తే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టాక అందులో ఒక రెండు గంటలు నూనె పోద్దాం ఆ నూనెను కూడా కాస్త వేడెక్కనివ్వాలి ఆ తర్వాత తాలింపు గింజలు ఒక స్పూన్ వేసేసి వెల్లుల్లిగడ్డని ఇలా ముక్కులు పొడిసి నలిపి అందులో వేసుకునేసి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసి ఒక ఉల్లిగడ్డని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసి మంచి కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిగడ్డని మనం బాగా వేగనివ్వాలి ఓకే ఈ విధంగా మనం మంచి కలర్ వచ్చేదాకా వేగిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మునగాకుని రెడీ చేసి పెట్టుకున్నాం కాదు ఆ ఆకుని మనం నీట్గా కడిగిన తరువాత ఇంట్లో వేసుకోవాలి కడిగి ఆ నీళ్లు ఒడిసిన తర్వాత ఇంట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు చిట్కాడు పసుపు ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం అది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి స్పూన్ అంటే స్పూన్ అని కాదు మీరు ఎంత ఆకు తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి ఇదేందంటే ఎక్కువైతే మళ్ళీ ఏం చేయలేము సరిపడే అందం వేసుకునేసి ఈ టైప్లో మనం బాగా వేగనివ్వాలి అది ఆకు ఎలా అంటే మంచి సన్న మంట మీద మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే దీన్ని పసురు వాసన పోయేదాకా అప్పుడు తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని దాంట్లో వేసేసుకుందాం ఓకేనా వంటలు లేకుండా ఈ విధంగా పొడి పొడిలాగా చేసి వేసి ఇలా కలుపుకుంటే మొత్తానికి బాగా కలుసుద్ది ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ ఓన్లీ ఈ ఫ్రైతోనే అన్నం మొత్తం తినగలరు వేరే కూర వేసుకునే అవసరమే ఉండదు ఓకే ఓన్లీ ఈ ఫ్రైతోనే అన్నం తినగలరు అంత బాగుంటుంది అన్నట్టు అన్నంలో కూడా సూపర్గా కలుసుద్ది ఇలా చేసుకొని ఎవరైనా సరే వారానికి కనీసం రెండు సార్లైనా తింటారో వాళ్ళకి ఎలాంటి వ్యాధులు కూడా ధరిచారు అండి చాలా మంచి రెసిపీ ఈ మునగాకును మాత్రం ఎవ్వరు కూడా మిస్ కావద్దు ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు